వెల్కమ్ టు ఫైవ్ ఎడిటర్స్. ఇవాళ గెస్ట్ గురించి చెప్పాలంటే, ఆయన చూడ్డానికి సైలెంట్గా సింపుల్గా కనిపిస్తారు కానీ చాలా పవర్ఫుల్ పొలిటీషియన్. సీఎం జగన్ ఏదైనా అసైన్మెంట్ ఇచ్చారంటే అది చేసే తీరుతారు. ఆయనే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మిథున్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి మన ఫైవ్ ఎడిటర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు, సురేష్ గారు, సూర్య గారు, విశ్వనాథ్ గారు, చలపతిరావు గారు. మిథున్ రెడ్డి గారు, మీ అపోనెంట్ కిరణ్ కుమార్ రెడ్డి అంటే చాలా పాతకాలం నుంచి మీ ప్రత్యర్థి ఆయన. సో ఆయనని ఎదుర్కోవడం చాలా ఈజీయా మీకు? అంటే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాకపోతే ఇంకొకరు ఎలక్షన్ అయితే ఆయన గురించి మేము ప్రిపేర్ అవ్వము. జనరల్గా ఎవరైనా మనం స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఎలక్షన్ని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పి అపోనెంట్ బేస్ చేసి ప్రిపేర్ అవ్వకుండా, బట్ ప్రతి నియోజకవర్గం కూడా, ఈరోజు పార్లమెంట్ అంటే 7 నియోజకవర్గాలు, సో 7 నియోజకవర్గాల్లో కూడా మేము బలమైన క్యాండిడేట్లు పెట్టి బలంగా ఎలక్షన్ చేయాలని చెప్పి ప్రిపేర్ అవుతాం. అంటే బీజేపీ కంటే టీడీపీ ఉండే మీకు కొంచెం టఫ్గా ఉండేది అనిపిస్తుంది? ఈ రాజంపేట సెగ్మెంట్లో బీజేపీ అయినా కానీ టీడీపీ అయినా కానీ పెద్దగా డిఫరెన్స్ అనేది, ఈరోజు వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. ఈరోజు బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలిసి చేస్తున్నారు, సో పెద్దగా తేడా పడదని చెప్పి నేను భావిస్తున్నాను. మిథున్ రెడ్డి గారు, ప్రజెంట్ మీరు చిత్తూరు జిల్లాలోనే పవర్ఫుల్లా లేక రాష్ట్రం అంతా మీ హవా నడుస్తుందా? అంటే నా నియోజకవర్గం వరకు నేను పరిమితంగా ఉంటాను. నేను మిగతా విషయాలు ఎక్కడ కూడా జోక్యం చేసుకొని లేకపోతే మిగతా వాటిలో నేను నా పరిధి వరకు నేను ఉంటాను. నా అంతవరకు సీఎం గారు ఏ అసైన్మెంట్ ఇచ్చారో అంతవరకు నేను ఆన్సరబుల్గా ఉంటాను. కానీ మీరు అలా అంటున్నారు కానీ రాష్ట్రం అంతా మీ హవా నడుస్తుందని అందరూ పొలిటీషియన్స్ అంటున్నారు. ఇంకా దానికి శాంటిటీ లేదు, రకరకాలు ఉంటాయి కానీ బట్ శాంటిటీ లేదు. బట్ నా వరకు నా సీఎం గారు నాకు ఏ అసైన్మెంట్ ఇచ్చినా సీఎం గారి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కష్టపడి పనిచేస్తాను. ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావాలని ఎందుకు అంతగా పట్టుబడ్డారు? అంటే ఇది కాపు రాజకీయం కోసమేనా కేవలం? అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఒక ఎన్ని చెప్పినా ఆయన ఒక ఇండివిజువాలిటీ కలిగిన ఒక స్ట్రాంగ్ లీడర్. సో ఆయన్ని ఈరోజు ఆయన పార్టీలోకి తీసుకొచ్చారనేది ఇది కాదు, ఆయన స్వతహాగా పార్టీలోకి రావాలని ఉన్నారు. మేము కూడా రిక్వెస్ట్ చేయడంతో సో ఇద్దరు లైక్ మైండెడ్గా వచ్చింది. అంతేగాని ఆయనకు ఏదో మనం ఆఫర్లు పెట్టో లేకపోతే ఇంకోటో ఆయన పార్టీలు మారే వ్యక్తి కాదు. ఇదివరకు కూడా చూసాం ఆయన వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. సో అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో హీ హాజ్ దట్ కంఫర్ట్ విత్ అవర్ సీఎం. సో ఈరోజు పార్టీలోకి రావడం జరిగిందండి. సార్, మీరు యాక్చువల్లీ హావ్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ ఇన్ ముద్రగడ పద్మనాభం గారు. డూ యూ థింక్ దట్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల నిజంగా అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్లీ. అంటే ముద్రగడ పద్మనాభం గారికి హీ హాజ్ ఓట్ బ్యాంక్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయనకు డెఫినెట్గా అభిమానులు ఉన్నారు, నాట్ ఓన్లీ ఇన్ కాకినాడ పార్లమెంట్, థ్రూఅవుట్ ద స్టేట్. ఆయన గురించి చాలామంది నాకు కూడా మెసేజ్ చేశారు, పార్టీలో చేరాక ఒక మంచి వ్యక్తి చేరారు మీ పార్టీలోకి. ప్లస్ ఇంకోటి కూడా ఆయనలో స్వార్థ రాజకీయాలు ఏమి ఉండవు. ముద్రగడ గారు పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సమయంలో హోదా గురించి మాట్లాడే విషయంలో మీరు అప్పట్లో కొంచెం స్లోగా ఉన్నారనేది ఒక విమర్శ. రెండో అంశం ఏంటంటే, మాకు బలం లేదు కాబట్టి పార్లమెంట్లో మేము అడగలేకపోతున్నాం ఉన్నారంటే, బలం లేకపోయినంత మాత్రం అడగకూడదా? రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ కేంద్రంలో బలం లేకపోతే ఆ రాజకీయాలు చేయకూడదనే అభిప్రాయం ఉందా సార్? ఇప్పుడు జస్ట్ ఒక ఒక సస్టైన్డ్ అండ్ స్పిరిటెడ్ ఫైట్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అసలు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు అనేది ప్రధానమైన ఆరోపణ, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ అప్ టు బైఫర్కేషన్. సో వాట్ డు యు సే? దేర్ ఆర్ టూ థింగ్స్ పొలిటికల్గా, దేర్ ఆర్ టూ సీ. లైక్ ద ఫస్ట్ టర్మ్ 14 to 19 మీకు ఫైట్ ఎందుకు డిఫరెంట్గా అనిపించింది అంటే, 14లో బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 సంవత్సరాలు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు, అందరూ కూడా చెప్పి దాన్ని తర్వాత ఒక 2 ఇయర్స్ అవుతాయని మాకు ప్రత్యేక హోదా అంటే జైల్లో వేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడము, ప్యాకేజే చాలు మాకు అని చెప్పి చెప్పడము, మళ్ళీ ఆయన మేము పెట్టిన ప్రెషర్ వల్ల, మేము ఆ రోజు నిరార్థక్ష చేసి పెట్టిన ప్రెషర్ వల్ల. సో ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి నెంబర్స్తో సంబంధం లేకుండా మేము ప్రెషర్ పెడితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి మేము విపరీతంగా ప్రెషర్ పెట్టాం. ఒక మేనిఫెస్టోలో ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రతి పాయింట్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో అదే కమిట్మెంట్తో ఈరోజు బీజేపీ, టీడీపీ అందరూ కూడా మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ అది ప్రతి ఇంటికి పంచారు, మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ, టీడీపీ, జనసేన మీటింగ్లో సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ
మళ్ళీ మాట మార్చి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పి మాట మార్చడంతో మేము డెఫినెట్గా ప్రెషర్ పెట్టాం. దాని తర్వాత కూడా మేము డెఫినెట్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే, ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ టైం 2019 తర్వాత రిజల్ట్స్ వచ్చినాక ఢిల్లీకి వచ్చినాక ఆయన చెప్పారు, మేము మా నంబర్తో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకున్నాము, అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రావడం వల్ల ఈరోజు మనకు ఈ ప్రత్యేక హోదా కోసం మేము గట్టిగా ఫైట్ చేయలేకున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గట్టిగా ఫైట్ అంటే ఈరోజు ఆన్ రికార్డ్ చూస్తే, ఆన్ రికార్డ్ పార్లమెంట్లో రికార్డ్స్ అన్నీ ఉంటుంది, ఈ 5 ఇయర్స్లో మేము అట్లీస్ట్ 100 టైమ్స్ రేజ్ చేసాం పార్లమెంట్లో. అంటే ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా అనే అంశం లైవ్గా ఉందంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడడం వల్ల. మీరు ప్రత్యేక హోదా గురించి 100 టైమ్స్ రేజ్ చేసామని చెప్పారు, బానే ఉంది. సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో మేడ్ ఇట్ క్లియర్ దట్ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు. అదే టైంలో గత ప్రభుత్వం ఒప్పుకున్న ప్రత్యేక ప్యాకేజీని మీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అన్నీ కంటిన్యూ చేసింది కదా. సో నౌ హౌ డు యూ ఎక్స్పెక్ట్? సార్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాకేజ్ అనేది ఒక బూటకం సార్. ప్యాకేజ్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆంధ్ర రాష్ట్రానికి, మన రైట్ అది. స్టేట్ విభజన చట్టంలో హామీలు ఇవ్వడం ప్యాకేజ్ కాదు. సో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఆంధ్రాకి ఏమో ప్రత్యేకంగా ఇచ్చేసింది ఏం లేదు సార్. అన్ని స్టేట్లకు ఎలా ఇచ్చారో మనకు కూడా అలాగే ఇచ్చారు, ఆంధ్రాకి కూడా అలా ఇచ్చారు. ఎక్సెప్షనల్గా ఆంధ్రాకి ఏదో ఇచ్చేసింది ఏం లేదు. ఓన్లీ మనకు రెవెన్యూ డెఫిసిట్ గ్యాప్ ఏదైతే ఉందో అది కూడా ఎప్పుడో పాత ఉండేది, అప్పుడప్పుడు ఇచ్చారు, కానీ వాళ్ళ క్యాల్కులేషన్స్లో అది కూడా తగ్గించి ఇచ్చారు. సో మనకు ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఆంధ్రాకు బ్రహ్మాండంగా ఏదో ఇచ్చేసి మనకు చేసింది ఎక్కడా లేదు. ఈరోజు ఇంకా కూడా బ్లండర్ ఉంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా ఆ రోజు వాళ్ళు 14-19లో బిగ్ బ్లండర్ ఆంధ్రప్రదేశ్కు చేసింది ఏమంటే, ఒక నేషనల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేషనల్ హైవే వర్క్స్ చూస్తారు, నేషనల్ హైవే వర్క్స్ డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ టెండర్ పిలిచి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎక్కడ కూడా హిక్అప్స్ రావు. సో పేమెంట్స్ కానీ ఇంకోటి కానీ ఈరోజు బిల్లు పెడితే రేపు అవుతుంది, వర్క్ కూడా అన్నీ కూడా బిఫోర్ టైం కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ సిమిలర్గా పోలవరం ఎగ్జిక్యూట్ చేయాలి వాళ్ళు, సిమిలర్ లైన్స్లో పోలవరం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూషన్ వచ్చి నేషనల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు మేమే చేస్తామని చెప్పి తీసుకున్నారు. రకరకాల కారణాలతో ఆయన తీసుకోవడంతో ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అంతా మెస్ అయిపోయింది. ఒక్క చిన్న అప్రూవల్ రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఒక 16-17 టేబుల్ తిరిగి ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే నెలలు పడుతుంది. ఈరోజు అట్లా మేజర్ బ్లండర్స్ ఈరోజు గత ప్రభుత్వంలో చేసినటువన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకునే పరిస్థితి. కూటమి వచ్చే వరకు కూడా ప్రజల్లో సహజంగా ఏమందంటే మీడియాలో కూడా భావన మోదీకి జగన్ గారికి వరకు అడుగు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పార్టీ ఇదని. మీ దాకా చెప్పినట్టుగా అంశాల వారీగా బిల్లులకు వ్యతిరేకతతో మద్దతు ఇవ్వచ్చు, తలాక్ లాంటివి ఇతర విషయాలు అలాంటి ప్రధానమైన రాజ్యసభ మోదీ గారు ఆయన చెప్పంగానే ఆ పార్టీ అభ్యర్థికి మీరు మద్దతు ఇచ్చి రాజ్యసభకు పంపించడంలో ఆంతర్యం ఏమిటి? సార్ మేము ఎక్కడో కూడా మోదీ గారు చెప్పిన అభ్యర్థికి మేము ఎక్కడ మద్దతు ఇవ్వలేదు. మీరు అడిగేది పరిమళ నత్వాని గురించి. ఆయన ఎక్కడ బీజేపీ సభ్యుడు కాదు సార్. ఆయన ఒక మన స్టేట్కి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే మన స్టేట్కి డెవలప్మెంట్ ఏదైనా తీసుకొస్తాడని చెప్పి ఒక ఉద్దేశంతో గుడ్ విల్తో చేసాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకు దాదాపు 100,000 కోట్ల పైన ఇన్వెస్ట్ చేస్తామని ఒక కమిట్మెంట్తో మనం వాళ్లకు ఒక గుడ్ విల్ గెషర్తో చేయడం తప్పింది తప్పితే అది బీజేపీ అభ్యర్థి కాదు. ఆయన డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పిస్తే ఆయన వైసీపీ ఏం చెప్తే అది చేయాల్సిందే. సో 100,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో ఎంత వచ్చింది? డెఫినెట్గా సార్ ఈరోజు కమిట్మెంటు ఆయనే రావడం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో హైయెస్ట్ వచ్చింది. అందరూ కూడా జెన్యున్ కంపెనీస్, రిలయన్స్ అధినేత కూడా వచ్చి కమిట్మెంట్ ఇచ్చి ఎంఓయూ సైన్ చేశారు. ఇప్పుడు ల్యాండ్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు, పెద్ద సోలార్ ఈరోజు సోలార్ అసెట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు, ఇంకా కూడా కమిట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు. సార్ చాలా ఎంఓయూలు చేసుకుంటున్నారు కానీ ఎక్కడప్పుడు మీరు చెప్పే 100,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అని మన రాష్ట్రంలో ఎక్కడ కొత్త ఇండస్ట్రీస్ కనపట్టలేదు. ఇది మీరు అంటే ఇది ఒక పర్సెప్షన్ క్రియేట్ చేశారని. ఈరోజు మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ డిఐపీపీ అని ఉంటుంది. సో మీరు అక్కడ ఎంత మనకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది దాంట్లో డెఫినెట్గా అందరూ కూడా రిజిస్టర్ అవుతారు. రియలైజ్ ఎంత అవుతుంది? అదే సార్ మీకు చెప్తాను. ఈరోజు డెఫినెట్గా 14-19 వచ్చిన దానికన్నా మనకు 2 ఏళ్ళు కరోనాలో టైం తగ్గినా కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏపీ టాప్ ఉంది. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మనం సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చేది కాదు. ఈరోజు ఉండే ఎంటర్ప్రెనర్స్ అందరిని కూడా అడుగుతారు ఈరోజు మీకు రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే దానికి పరిస్థితి అనుగుణంగా ఉందా లేదా అని చెప్పి ఇండియా అంతా చూస్తారు. సో ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఏపీ ఈజ్ టాప్ ఫర్ ద పాస్ట్ 5 ఇయర్స్. మీరు ఇచ్చిన హామీల్లో
99% అంతకన్నా ఎక్కువ అమలు చేశామని చెప్తున్నారు మేనిఫెస్టో అంతా. ఇప్పుడు అన్నీ చేశారు కదా, మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి సార్ ఇంకొకసారి? ఈసారి ఏం చెప్తారు ప్రజలకి? సి మేము ఇప్పుడు ఒకటండి, ఈరోజు హామీలు అనేటివి సి దే ఆర్ వెరీ ఫోకస్డ్. ఏదో ఫ్రీబీస్ అంటే ఏదో ఉచితంగా ఇచ్చేసి మీరు ఓట్లేయండి అనేటి ఎక్కడా లేదు. ఈరోజు విద్య వైద్యం. సో ఈరోజు మేము స్కూల్స్ రెనోవేట్ చేయడం కానీ, చిన్నపిల్లలకు వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రమాణాలు పెంచడం కానీ, ఈరోజు హాస్పిటల్స్ రెనోవేట్ చేయడం కానీ, ఈరోజు కొత్తగా ఎప్పుడూ లేదు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఒక గవర్నమెంట్ కాలేజ్ కూడా కట్టింది లేదు. ఈరోజు దాదాపు 17 కొత్త మెడికల్ కాలేజెస్ ఈరోజు గవర్నమెంట్ శాంక్షన్ చేసి తీసుకురావడం కానీ, అన్ని హాస్పిటల్స్ రెనోవేట్ చేస్తాను, ప్రతి ఒక్కటి కూడా అప్గ్రేడ్ చేయడం కానీ, ఈరోజు కొత్తగా మా ఉద్యోగాలు మెడికల్ దీంట్లో ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇట్స్ కంప్లీట్లీ మీన్ ముందుకు ఇప్పటికి ఇట్స్ క్లాస్ అపార్ట్. సార్ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ మొత్తం గోదావరి జిల్లాలకు సంబంధించి మీకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు, సో అక్కడ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఎక్కువ బీసీలకు మీరు ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకంటారు? సో బ్యాలెన్స్ ఉందండి, ఎక్కడ కూడా ఓన్లీ బీసీలకి ఇచ్చింది లేదు. ఈరోజు మీరు టోటల్ సీట్స్ చూడండి, ఈస్ట్ వెస్టే కాదు స్టేట్లో 175 ఎమ్మెల్యేలు ప్లస్ ఈరోజు ఇచ్చిన 25 ఎంపీ సీట్లు డిక్లేర్ చేసిన దాంట్లో కూడా 200లో కూడా ముఖ్యమంత్రి గారు కరెక్ట్గా మాట పైన ఉన్నారు. సో 50% నేను సామాజిక న్యాయం ప్రకారం ఇస్తాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కానీ. ఈరోజు అదే మాట పైన నిలబడ్డారు. ఈరోజు మాట తప్పింది చంద్రబాబు నాయుడు గారు, బీసీలకు న్యాయం చేయలేదు బీసీలకు న్యాయం చేయలేదు. ఈరోజు చూస్తే 11 మందికి వైసీపీ ఇచ్చిన 25లో 11 మంది ఎంపీలు బీసీలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాంట్లో అసలు కంపారిజనే లేదు. కానీ కాపు ఓటర్స్ ఎక్కువగా ఉన్న చోట ఎక్కడైతే జనసేన ప్రభావం చూపిస్తుంది అన్న చోట మీరు ఎక్కువగా బీసీలని నిలబెట్టారనేది వాస్తవం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ వీక్గా ఉందండి, జనసేన పార్టీ సో ద హోల్ లీడర్షిప్ ఈజ్ వీక్. వాళ్ళు మేము రాజ్యాధికారం కోసం జనసేన ఉంటుంది అన్నారు, మళ్ళీ మాట మార్చారు, మళ్ళీ లాస్ట్కు 21 సీట్లకు వచ్చారు. సో ఆ సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చి ఈరోజు క్యాండిడేట్లు పెట్టడంతో పూర్తిగా వీక్ అయిపోయింది. ఒకవైపు పిఠాపురం ఆపోనెంట్ పవన్ కళ్యాణ్ ఆపోనెంట్ ఉమెన్ని నిలబెట్టారు, అలాగే ఇక్కడ మంగళగిరి లోకేష్కి ఉమెన్, అటు బాలకృష్ణకి ఉమెన్, ఎందుకు ఈ స్ట్రాటజీ ఏంటి? అది పర్టికులర్ స్ట్రాటజీ లేదండి, అలా కుదిరింది. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చే మునిపే మేము డిక్లేర్ చేసాం, వంగా గీత గారిని మేము ఎప్పుడో డిక్లేర్ చేసాం, వాళ్ళు డిక్లేర్ చేసి 3 మంత్స్ అయింది తర్వాత ఆయన వచ్చారు. చాలా చోట్ల సార్ మీరు సామాన్య కార్యకర్తలకు సీట్లు ఇచ్చారు, ఎంపీటీసీలకి ఎస్పీటీసీలకి, ఈవెన్ లారీ డ్రైవర్గా పనిచేసే వాళ్ళు కూడా ఇచ్చారు. ఈ సింహాలు కొట్లాడే ఈ డబ్బు ధనబలం వంగబలం ఉన్నటువంటి ఈ పోరాటంలో ఎందుకు వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకున్న మీ ధైర్యం ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్లో డబ్బు పనిచేయదండి, డబ్బులే పనిచేసేట్టుగా ఉంటే మీకు అంబానీలు అదానీలు వాళ్ళే మొత్తం ఇంకా కంట్రీ అంతా వాళ్ళే ప్రధానమంత్రులు అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు డబ్బులకి ఏదైనా ఉండొచ్చేమో మైనర్ పర్సంటేజ్, డబ్బు అనేది పనిచేయదు. ఈరోజు ప్రజల కోసం డెఫినెట్గా నిస్వార్థంగా పనిచేసేది అంటే స్వలాభం లేని వాళ్ళు. సో ఈరోజు మీరే అంటున్నారు ఒక మామూలు బ్యాక్గ్రౌండ్ నుంచి, నిజంగా మీరు చెప్పండి ఒక మామూలు బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు సపోజ్ మడకసీర క్యాండిడేట్ ఇచ్చారు, ఇందిరమ్మ ఇల్లు ఇదివరకు ఇచ్చిన ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిన చిన్న ఇంట్లో ఉన్నాడు అతను, నిజంగా అయితే ఎంత కమిటెడ్గా పనిచేస్తాడు? సో ఈ డబ్బులు ఈ క్యాండిడేట్లు వచ్చి మేము ఇంత పెడతాం అంత పెడతాం అని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు ప్రజలపైన వాళ్ళు సంపాదించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా సామాన్య కార్యకర్తలకు ప్రజల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఈరోజు ముఖ్యమంత్రి గారు సీట్లు ఇవ్వడం చాలా గొప్ప విషయం అండి. మీ జిల్లా చిత్తూరు అండ్ యువర్ కాన్స్టిట్యున్సీ రాజంపేట, ఎస్ సార్, ఈ ఏరియా అంతా రెడ్ సెంటర్స్కి చాలా ఫేమస్ కదా. సో రెడ్ సెంటర్స్ స్మగ్లింగ్ అనేది చాలా ర్యాంపెంట్గా జరిగింది ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఇన్ పర్టికులర్, అండ్ దాని ప్రొటెక్షన్ స్కీమ్ కోసం అని చెప్పి 485 crore ప్లాన్ రెడీ చేసింది గవర్నమెంట్, బట్ 4 ఇయర్స్లో ఇచ్చింది ఓన్లీ 115 crores, దాంట్లో స్పెండ్ చేసింది ఓన్లీ 19.5 crore. సో హౌ సీరియస్ ఈజ్ ద గవర్నమెంట్ ఫైటింగ్ ద రెడ్ సాండర్స్ స్మగ్లింగ్? సో ఈ 5 ఇయర్స్లో ర్యాంపెంట్గా ఉంది అనేది తప్పండి, ఇది వరకు ఉండేదాన్ని ఈ 5 ఇయర్స్లో చాలా మటుకు చాలా కంట్రోల్ చేశారు. అసలు రెడ్ సాండర్ స్మగ్లింగ్ని ఉక్కు పదంతా అణచివేశారు. రియల్ లైఫ్ పుష్పగా చెప్పుకునే ఆయన ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా అక్కడ పోటీ చేస్తున్నారు ఆ జిల్లాలో. ఇప్పుడు రియల్ లైఫ్ పుష్ప అయితే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఉన్నాడు, ఆయన పొలిటికల్గానే యాక్టివ్గా ఉన్నాడు, 14 నుంచి కూడా ఆయన యాక్టివ్గా ఉన్నాడు. ప్రజల్లో ఈరోజు ఆయనకు మంచి ఒక పేరు వచ్చింది కాబట్టి మేము ఆయనకు టికెట్ ఇచ్చాము. డెఫినెట్గా ఆ వ్యక్తి గెలుస్తారు, మీరు ఎవరైతే చెప్తున్నారో కూడా వాళ్ళందరూ కూడా డెఫినెట్గా గెలుస్తారండి. సార్ గవర్నమెంట్ వ్యాల్యూ వేస్తే ఏమో ఎవరు కొనట్లేదు సార్ వాటిని,
స్మగ్లింగ్ ఏమో పేపర్లో మిగతా పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి ప్రచారం ఏమో విపరీతమైన ప్రచారం ఉంది. సినిమా చూసి ఆ సినిమా అంతా నిజం అనుకుంటున్నారు. గవర్నమెంట్ స్వయంగా అమ్ముతామంటే కొంచెం చాలా దేశాలు ముందుకు రావట్లేదు. నిజం లైక్ రెడ్ శాండర్స్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ వేలమేసేదానికి కుదరదు. సో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రావాలి మనకు వేలమేయాలంటే. సో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్ చేసి పెట్టింది ఏవైతే మనకు ఈ ఆక్షన్ చేయాలో మెటీరియల్. సో రెండు విధాలుగా నడుస్తా ఉంది. ఒకటి ఏమంటే ఆక్షన్ చేస్తే మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతుంది, స్మగ్లింగ్ తగ్గుతుంది. ఇంకొక ఆలోచన ఏమంటే ఇవన్నీ మార్కెట్లో పోతే ఇంకా కూడా మళ్ళీ ఎక్కువ మళ్ళీ స్మగ్లింగ్ పెరుగుతుంది, ఈ మెటీరియల్ అంతా షిఫ్ట్ అయ్యి సో ఇంకా డిమాండ్ పెరుగుతుంది. సో గవర్నమెంట్ ఈజ్ నాట్ డిసైడెడ్. సరే ఇంకోటి మీరు యాక్చువల్లీ ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్కి అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్కి మరీ పర్టికులర్గా చూస్తే మీకు బారోయింగ్స్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మీరు స్టేట్ గవర్నమెంట్ చేసే బారోయింగ్స్కి ఎటువంటి హిండ్రెన్స్ కానీ ఏవి కలిగించకుండా ఉన్న పరిస్థితి తప్పితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మీరు ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నారు, కానీ ప్రతి బిల్లును మీరు ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ది బిల్స్ మీరు సపోర్ట్ చేశారని చెప్పేసి అని ఒక ఆరోపణ. వాట్ డు యూ సే అబౌట్ ఇట్? సీ లైక్ ఇప్పుడు ఒక హెల్తీ రిలేషన్షిప్ పెట్టుకోవాలని కోరుకున్నాం మేము. ఇప్పుడు స్టేట్ టు సెంటర్ కానీ ఒక సీఎం పిఎంకి ఉండాల్సిన రిలేషన్షిప్, అదేవిధంగా మేము ఇష్యూ బేస్ సపోర్ట్. ఈరోజు మనం మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ఈరోజు రోడ్స్ తీసుకోండి, నేషనల్ హైవే రోడ్స్. సో మా ఎంపీలందరి ఎఫర్ట్ వల్ల స్టేట్ మన ఆంధ్రాకు వచ్చింది 2nd highest ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంట్రీ, నేషనల్ హైవే రోడ్స్ వచ్చింది. సో మా మేము రిక్వెస్ట్ పెట్టి మేమందరూ ఫాలోఅప్ చేసి ముఖ్యమంత్రి గారు పలుమాలు రావడం వల్ల ఈరోజు వచ్చింది. ఈరోజు జల్ జీవన్ మిషన్లో దాదాపు 7-8 వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ షేర్ మనం తెచ్చుకోగలిగాం. జల్ జీవన్ వాటర్ గ్రిడ్ పథకానికి కానీ ఈరోజు మనము షేర్ తీసుకొచ్చుకోగలం. ఈరోజు వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా కానీ డెఫినెట్గా ఈరోజు ఎంపీస్ అందరూ కూడా గట్టి కష్టపడి సో మనకు రావాల్సినవి మనం తీసుకొస్తాను. ఈరోజు రెవెన్యూ డెఫిషిట్ గ్రాంట్ 10,000 కోట్లు ఎప్పుడో ఆగిపోయింది, ముఖ్యమంత్రి గారు ఎఫర్ట్ వల్ల మనకు రిలీజ్ అయింది. మీరు ఇందాక నేషనల్ హైవేస్ మన ఎంటైర్ నేషనల్లో చూసుకుంటే మన స్టేట్లోనే ఎక్కువ వచ్చింది అంటున్నారు, కానీ అదే హైవేస్ మీద టోల్ గేట్లు అంటే సపోజ్ ఇచ్చాపురం దగ్గర ఒక లారీ మొదలైతే తడ దగ్గర బయటకు వెళ్ళేటప్పటికి 12,000 నుండి 14,000 రూపాయలు టోల్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇది భారం కాదు, అది ప్రజల మీద వేస్తారు కదా. ఇప్పుడు కొన్ని ఇప్పుడు నేషనల్ హైవేస్ పైన ఉండే టోల్స్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు, ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్. డెఫినెట్లీ అది భారంగా ఉంటే వీ విల్ డెఫినెట్లీ పబ్లిక్ రిప్రజెంటేషన్ వస్తే వీ విల్ డెఫినెట్లీ గో అగేన్స్ట్. ఎప్పటి నుండి అడుగుతున్నారు లారీ యజమానులు మా టోల్ ట్యాక్స్ ఏ స్టేట్లో లేనంత మన దగ్గరే ఉంది, రోడ్ ట్యాక్స్ ఉంది, పెట్రోల్ సెస్ మనకే ఎక్కువ పడుతుంది అన్నారు, వాటి మీద ఎందుకని మీరు మాట్లాడలేదు పార్లమెంట్లో అని? డెఫినెట్గా సెస్ గురించి నేనే మాట్లాడానండి. నేను ఈరోజు క్రూడ్ ప్రైస్ తగ్గినప్పుడు వైఎస్ఆర్ పార్టీ క్వశ్చన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ని, క్రూడ్ ప్రైస్ తగ్గినప్పుడు మీరు ఎందుకు డీజిల్ పెట్రోల్ ప్రైస్ తగ్గిపోరు, మీరు క్రూడ్ ప్రైస్ తగ్గితే ఇంత తగ్గాలి కదా, మీరు దాన్ని అడిషనల్ ట్యాక్స్ పెంచి మీరు వసూలు చేయడం ఏంటి, మీరు తగ్గించాలన్నది నేనే రైజ్ చేశాను. 0 అవర్లో నేనే మాట్లాడాను. చిత్తూరు జిల్లాలో మరే నాయకుడిని మీరు ఎదగనివ్వడం లేదు అంటే ఏమంటారు? ఎవ్వరు వల్ల ఎవరిని ఆపలేరండి. ప్రజల్లో పోయి కష్టపడితే ఎవరిని ఎవరు ఆపలేరు. ఒక నాయకుడు ఎదిగేదానికి ప్రజల్లో నిజంగా పోయి ప్రజాసేవ చేసి ప్రజల్లో నిత్యం ఉంటే ఇండిపెండెంట్గా అయినా గెలుస్తారు. సో ఎవరు ఒకరిని కంట్రోల్ చేస్తారు అనేది తప్పు అండి. అది గొడవపడే స్థాయిలో నాయకుడిని కూడా ఎదగనికుండా. కొన్ని కేసెస్లో మీరు మీ ఫాదర్ క్రాస్ పర్పసెస్లో వర్క్ చేస్తున్నారు అన్న టాక్ కూడా ఉంది. క్రాస్ పర్పసెస్ అంటే సార్? అంటే హీ మే బి సపోర్టింగ్ ఎ పర్టికులర్ పర్సన్ బట్ యు ఆర్ సపోర్టింగ్ సమ్ అదర్ పర్సన్ అట్లా. నేను మా ఫాదర్ మా ఫాదర్ కానీ మేము కానీ ఒకే పర్పస్ చేస్తాను. సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ఏది ఉంటే, సీఎం గారి డైరెక్షన్ ఉంటే దాని ప్రకారమే మేము నడుచుకుంటాం, కానీ సో వేరే ఒక దీంట్లో ఉండదు. సరే ఏంటి ఇప్పుడు నారా ఫ్యామిలీ అండ్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ పర్సనల్ రైవలరీయా ఓన్లీ పొలిటికల్ రైవలరీయా? ఇంకొకటి క్లియర్ చేయాలండి, మేము చాలా రైతు చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినాం. మా ఫ్యామిలీ ఇవన్నీ పెద్ద పెద్ద మాటలని, మేము ఏదో చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినాం. మా ఫాదర్ ఏదో కష్టపడడం వల్ల వీఆర్ ఎట్ ది స్టేజ్. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు పెద్ద ఫ్యామిలీనో ఇంకోటి ఉండొచ్చు, బట్ హియర్ నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో మెజారిటీ సీట్స్ రాలేదు. కుప్పంలో కూడా ఆయన ఈరోజు గడ్డు పరిస్థితి ఎదుర్కొండే పరిస్థితి ఉంది. సో ఇదన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈరోజు పబ్లిక్ పర్సెప్షన్ వైసీపీకి ఈరోజు బెటర్గా ఉంది. సో వీళ్ళందరూ కూడా పబ్లిక్ కూడా ఈరోజు మీరు గమనించి ఉంటారు, కుప్పం మున్సిపాలిటీలో చంద్రబాబు నాయుడే ప్రచారం చేసినా కూడా మున్సిపాలిటీ దారుణంగా ఓడిపోయింది టీడీపీ. సో ఇవన్నీ కూడా ఎవరో గొప్పతనం కాదండి. ఈరోజు పబ్లిక్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేస్తూ ఉన్నారు, సో మేము ఆయనకు సపోర్ట్ చేయాలని ఒక్క ఆలోచనతోనే ఈరోజు కుప్పంలో కూడా మాకు గెలిచే పరిస్థితి ఉంది. విద్య వైద్యం బాగానే ఉంది,
మద్యం సంఘం వల్ల ప్రజల్లో ఏదైతే మీ లబ్ధిదారులు ఉన్నారో పథకాలు, వాళ్ళందరి నుంచి కూడా ఇప్పుడు విమర్శలు ఎక్కువగా విలేజ్లో కానీ వస్తున్నాయి. మీ మద్యం ఈ బ్రాండ్లు రకరకాల కొత్త బ్రాండ్లు మీద మీద ఉంటే అధికార పక్ష నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ప్రజలు కోరుకున్న బ్రాండ్ల కన్నా నాసిరకం బ్రాండ్లు ప్రాణాలు పోతే దగ్గు అన్ని పార్టీ బీజేపీ గారి. దానికి ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలి సార్, ఇవి అపోజిషన్ కొన్ని నెరేటివ్స్ బిల్డప్ చేస్తుంది. కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు, కొత్త ఏదో నాసిరకం, అదే సార్ నేను చెప్పేది. ఇవన్నీ నెరేటివ్స్ సార్, మనము డెప్త్గా మీరు చూడాలి. సో ఈ గవర్నమెంట్ వచ్చినాక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నాక ఒక్క బ్రాండ్ కూడా సంతకం పెట్టలేదు. ఇవన్నీ చెప్పేటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒకసారి, ప్రెసిడెంట్ మెడల్ అవి ఇవి ఏవేవో ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన అప్రూవ్ చేసి సంతకాలు పెట్టినట్టు. అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు. మీరు ఆ డేట్లతో కూడా మీరు ఐ కెన్ ప్రొవైడ్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా అప్రూవ్ చేసి చంద్రబాబు నాయుడు గారు. And the distilleries are being controlled by a bunch of group of narrative build up, especially Pedireddy family and Jeppesani, see, first of all, who are very close to Jagan Mohan Reddy CM garu. I want to make it clear. So nenu my father maaku nerpichina ante ee liquor vyaparam anade paapalu, we should never touch it in life. ఈ లిక్కర్ వ్యాపారం అనేది పాపము, మనం దాని జోలికే పోకూడదు అని చెప్పి మా నాన్న నాకు నేర్పించారు. సరే, మీ అసలు ఇంపాసిబుల్. ఇవన్నీ ఒక మనిషిని దుష్ప్రచారం చేసి ప్రూఫ్ లేకుండా నోటుకు వచ్చినట్లు ఏదంటే అది ఇవన్నీ ఒక ఒక బురద జల్లేస్తే ఇంక మేము కడుక్కోవాలి. కానీ పార్టీ పెద్దల చేతుల్లో అయితే ఇవి ఉన్నాయి కదండి. పార్టీ పెద్దల చేతులు ఎవ్వరు కూడా లేదండి. ఈరోజు ఇండస్ట్రియలిస్ట్లు అనే వాళ్ళు ఎక్కడ వైసీపీలో సాధారణ వ్యక్తులు మెజారిటీ ఉన్నారు, కానీ ఇండస్ట్రియలిస్ట్ లిఖర పరిస్థితులు వాళ్ళందరూ ఇక్కడ ఎవరు కూడా లేరండి. సరే, మిథున్ రెడ్డి గారు, ఒక నా ప్రశ్న ఒకటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారు కాబట్టి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి అంటున్నారు, అసలు మద్య నిషేధం అమలు చేస్తున్నారు ఎందుకు ఆపలేకపోయారు? ఎస్, అది మంచి క్వశ్చన్ అడిగారు. సో మద్య నిషేధం పూర్తిగా చేస్తే ప్రామిస్ చేసేది వాస్తవం. అందుకే మేము 99% చేసాం, ఒక చేయలేకపోయాం అనేది ఇదే విషయం. ఎందుకంటే పూర్తిగా మద్య నిషేధం తీసుకొస్తే ఇలిసిట్ లిక్కర్ వచ్చే పరిస్థితి ఉంది. సో కొంచెం దాన్ని గ్రాడ్యువల్గా తగ్గియాలని చెప్పి ఈరోజు కాస్ట్ పెంచడం కానీ, లేకపోతే బెల్ షాప్స్ తగ్గడం కానీ, ఇవన్నీ కూడా ఇది వరకు అమ్మే కేసెస్ కన్నా ఈరోజు ఇదివరకు అమ్మే బెల్ షాప్లు ఇవన్నీ కూడా తగ్గించి, ఈరోజు మద్యం కొనుక్కోవాలంటే డబ్బు ఖర్చు అవుతుంది, మద్యం జోలికి డిస్కరేజ్ చేసేదానికి అన్ని చర్యలు కూడా ఈరోజు అవర్స్ తగ్గించాము, టైమింగ్స్ తగ్గించాము, ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు ఒక లిమిట్ కంట్రోల్ చేయగలిగాం. బట్ వీ విల్ సీ హౌ బెటర్ వీ కెన్. స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు కదా, గోయింగ్ బై ద విద్యా కానుక ఇంటెంట్, ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్ 23-24, 24-25 చూస్తే 7.5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు గవర్నమెంట్ స్కూల్స్లో. దట్ ఈస్ 1 పాయింట్. మీరు 16,000 కోట్లు ఖర్చు పెట్టాం నాడు నేడు కింద స్కూల్స్ రీడెవలప్ చేయడానికి అని చెప్పారు. యాక్చువల్ ఎక్స్పెండిచర్ వాజ్ జస్ట్ అబౌట్ 8,000 crore, హాఫ్ ఆఫ్ ఇట్. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ స్పెండ్ చేసింది ఓన్లీ 1200 crore, మిగతా అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ కింద వచ్చింది, వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ కొంత వచ్చింది, నాబార్డ్ లోన్ వచ్చింది. సార్, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద నంబర్స్, బట్ మీరు ఒకటి, మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, ముందు పెచ్చులూడిపోయి నెత్తి మీద పడే పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్రీ స్కూల్ ఒక డీసెంట్ టాయిలెట్, ఒక అమ్మాయి ఈరోజు చెట్ల కింద బాత్రూమ్ పోవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు మంచి టాయిలెట్, ఒక కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఈరోజు ఏ స్కూల్ అయినా రెనోవేట్ అవుతుంది. సిటిజన్ అమెండ్మెంట్ బిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది పార్లమెంట్లో, కానీ మళ్ళీ బయటకు వచ్చి ప్లస్ మొన్న సిఏఏ యాక్ట్ మళ్ళీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చేసరికి ఒక ముస్లిం ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆయనతో మాట్లాడించి, అంటే వాట్ ఐ ఫీల్ ఆర్ మేబీ జనరల్ ఇంప్రెషన్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డబల్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే వాట్ డు యు వాంట్ టు ఆఫర్? జనరల్ వాట్ ఇస్ యువర్ ఎక్స్‌ప్లనేషన్? సంబడీ జనరల్ ఇస్ ఆస్కింగ్, ఫైన్, లైక్ మీరు అడిగారు కాబట్టి ఐ వాంట్ ఆన్సర్ దిస్. సీ, యు హావ్ టు గో ఇన్ టు ద కంటెంట్స్ ఆఫ్ ద స్పీచ్. నేను ఏం మాట్లాడానంటే, సార్ మీరు మైనారిటీలకు అన్యాయం చేయొద్దండి. మైనారిటీస్కు ఈ బిల్లులో చాలా వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ రిజర్వేషన్స్ అన్ని అడ్రస్ చేయకుండా ఈ బిల్ చేస్తే దీనికి విలువ ఉండదు. మైనారిటీస్కి మీరు అడ్రస్ చేసి వాళ్ళకి న్యాయం చేయగలిగితే ఈ బిల్లుకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో తర్వాత కూడా మేము అదే స్టాండ్లో మేము వీఆర్ ఆల్వేస్ మెయింటైన్ దట్ స్టాండ్. ఈవెన్ ట్రిపుల్ తలాక్లో కూడా మేము చెప్పాం, సార్ ఇది అవుట్రైట్ మైనారిటీస్కి వ్యతిరేకంగా ఉంది, దీన్ని మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు, మేము వ్యతిరేకిస్తాం అని చెప్పి. సిఏఏలో కూడా నేనే మాట్లాడండి, హైయెస్ట్ ముస్లిమ్స్ ఉండేది నా కాన్స్టిట్యూన్సీలో, వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడుతాను 100% వాళ్లకు
ఈరోజు కంఫర్ట్ లేకుండా ఈ బిల్లు పెడితే అన్యాయం జరుగుతుంది అని చెప్పి నేనే మాట్లాడాను. మీరు సీఎం గారు క్లోజ్ క్వార్టర్లో వన్ ఆఫ్ ద కీ మెంబర్స్ కదా, సో ఇన్ కేస్ ద గవర్నమెంట్ రిటర్న్స్ టు పవర్, ఎస్ సార్, దెర్ ఇస్ అప్రహెన్షన్ దట్ ఈ ఇప్పుడున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో కాల్డ్ వెల్ఫేర్ స్కీమ్స్, వీటిలో మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ బీ స్క్రాప్డ్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ. అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ పావర్టీ. మీరు చెప్పిన దాని ప్రకారం 11.77% నుంచి 6.06%కి స్టేట్లో పడిపోయింది. సో ఈ మేరకు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయాల్సిన అవసరం లేదు అన్న భావన కూడా ఈ రూలింగ్ పార్టీలో గవర్నమెంట్లో ఉంది. దానివల్ల ఈ స్కీమ్స్ అన్నీ రద్దు చేస్తారు అన్న టాక్ నడుస్తుంది. ఈ టాక్ తీసుకొచ్చేది అపోజిషన్ పార్టీ తీసుకొస్తాయి సార్. మేము చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ముఖ్యమంత్రి గారు సిద్ధం సభలో చెప్పారు ఈ పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. సో మేము ఇప్పుడు దాంట్లో వచ్చే మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు పెరిగేటివి ఉన్నాయి లేకపోతే ఏదైనా చేంజెస్ ఉంటే డెఫినెట్గా తీసుకొస్తారు. సో మా మేనిఫెస్టో అనేది ఇంకా 100% అది ఇంకా మీరు స్టాంప్ పేపర్లో రాయించినట్టే. వచ్చే 5 ఏళ్ళు కూడా ఇవే ప్రయారిటీస్ ఉంటాయా సార్ మీ గవర్నమెంట్కి? ప్రయారిటీస్ మారుతాయి డెఫినెట్గా. అంటే కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్, విద్యా వైద్యం అనేది బేసిక్ రిక్వైర్మెంట్స్ డెఫినెట్గా రాబో రోజుల్లో ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తారు. సో డెఫినెట్గా మేము ఇప్పుడు వేరియస్ ఈ పోర్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి, ఫిషింగ్ హార్బర్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. సో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ తీసుకుపోతాం. మీరు చూసింటారు మచిలీపట్నం పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు టెంకాయ కొట్టి ఓపెన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి వచ్చి ఓపెన్ చేసినారు, ఈరోజు పని జరుగుతూ ఉంది. పని కూడా అడ్వాన్స్డ్, ఇంకా 1 ఇయర్లో పూర్తి అవుతుంది. సరే, ఈరోజు అదే కాదు రామాయపట్నం పోర్టు, ఎంతోమంది చెప్పారు. ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది. ఒక్క పోర్ట్ వల్ల ఎంత డెవలప్మెంట్ వచ్చింది, ఎన్ని మీకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో సిమిలర్గా 3 కొత్త పోర్టులు, ఒక్కటి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేసి ఏదన్నా ఒక పోర్ట్ ఆయన కట్టింది చెప్పండి. ఈరోజు ఫిషింగ్ హార్బర్స్, ఈరోజు మనకు ఆక్వా ఎక్స్పోర్ట్స్లో ఏపీ టాప్ ఉంది, కంట్రీలోనే ఏపీ టాప్ ఉంది. ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ 10 ఫిషింగ్ హార్బర్స్లో ఆల్మోస్ట్ మెజారిటీ కంప్లీషన్లో ఉన్నాయి. సో ఈ 10 ఫిషింగ్ హార్బర్స్ కంప్లీట్ అవుతే రైతులు కూడా అవి చిన్న శాటిలైట్ పోర్ట్ లాగా ఉంటుంది. సో చిన్న చిన్న మనం ఆంధ్రాలోనే మనం బై రోడ్ కన్నా యూ కెన్ ఫిషింగ్ హార్బర్స్ ద్వారా మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో వేరే అసలు గ్రోత్ అనేది అన్లిమిటెడ్. ఏపీ ఈజ్ గోయింగ్ టు బూమ్ లైక్ ఎనీథింగ్. అసలు మైనింగ్ అంతా ఇప్పుడు మీ ఫ్యామిలీ కంట్రోల్లోకి వచ్చేసింది. థర్డ్ పార్టీని తీసుకొచ్చి అసలు సీనరేజ్ కలెక్షన్ కానీ రాయల్టీ కలెక్షన్ కానీ ఇవన్నీ చేశారు. దీనివల్ల బ్లూ మెటల్ ఇండస్ట్రీస్ కానీ ఈ క్రషింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ చాలా సఫకేట్ అయిపోతున్నాయి. మొత్తం మీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ మైనింగ్ వ్యవహారం అంతా నడుస్తుందన్న ఆరోపణ ఉంది. మాకు ఉన్న బిజినెస్లన్నీ కూడా రకరకాల బయట స్టేట్లు అన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఏదో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మొదలుపెట్టిన బిజినెస్ ఏది లేదు. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచే మా ఫాదరు కష్టపడి ఆయన వ్యాపారం చేయడం జరిగింది. ఎక్కడ కూడా పాలిటిక్స్ పైన డిపెండ్ అయి మేము ఇప్పటి వరకు బతికింది లేదు. అది కూడా ఆంధ్ర రాష్ట్రం పైన అసలు మేము డిపెండ్ అయింది కూడా చాలా తక్కువ. సో బయట రాష్ట్రాలు బయట దేశాల్లో చేసుకుంటున్నాం కానీ ఇక్కడ మా వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా మినిమల్లో ఉన్నాయి. ప్లస్ ఈరోజు ఒక ఏదైనా కానీ ఒక అజెండా పెట్టుకునింది అపోజిషన్ పార్టీ. సపోజ్ ఇప్పుడు మైన్స్ మినిస్టర్ అంటే మైన్స్ అంతా వీళ్ళు చేసేస్తారని ప్రూఫ్ ఉండదు. నేను కూడా చదివాను, నాకు కూడా మొత్తం పెద్ద హెడ్డింగ్ రాసి రాశారు, పేరు చెప్ప పెద్ద రాసి ఏముందని చూస్తే ఏం లేదు, ఇది వేగ్గా రాశారు కానీ ఒక ప్రూఫ్ కూడా లేదు. సో నిజంగా ఏదైనా ఒక మైన్ మేము చేస్తానో లేకపోతే ఏదైనా ఒక ఇది చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక సెకండ్లో అక్కడ వాలిపోయి ఇదో ఇక్కడ చేస్తానని చూడని చెప్పేవాళ్ళు కదా. సో మాకు మైనింగ్ సంబంధం ఆంధ్రాలో మాకు ఎటువంటి మైనింగ్ లేదు. మాకు ఉంటే చిన్న క్రషర్లు ఉన్నాయి, అది కూడా రోడ్డు పనులు అవి చేసి చిన్న క్రషర్లు తప్పితే మాకు మైనింగ్ వ్యవస్థతోనే సంబంధం లేదు. రెడ్డి గారు, సీఎం జగన్ మిమ్మల్ని ఎందుకు అంతగా దగ్గర తీశారంటారు, అంటే ఇది స్నేహ బంధమా లేక ఆర్థిక బంధమా? సో ముఖ్యమంత్రి గారితో ఆర్థిక బంధాలు పెట్టుకునేంత నా పరిస్థితి అయితే నాది కాదు. డెఫినెట్గా నమ్మకంతో కూడిన బంధం అండి. సో ముఖ్యమంత్రి గారు ఎందుకు మాకు అంత ముఖ్యమంత్రి గారు అభిమానిస్తామంటే గుడ్డిగా నమ్ముతారు. ఒక మనిషిని ఆయన గుడ్డిగా నమ్ముతారు. అది ఆయన ప్లస్ పాయింటో అది మైనస్ పాయింటో నాకు తెలియదు, కానీ మనిషిని నమ్మారంటే 100% నమ్ముతారు. ఇంకా మేము అంత నమ్మకం పెట్టుకునే వ్యక్తికి కష్టపడి పనిచేయాలని ఒక మనస్ఫూర్తిగా అనిపిస్తారు కాబట్టి డెఫినెట్గా. సో మీకు ఇచ్చిన టార్గెట్ ఈస్ట్ వెస్ట్లో ఎన్ని సీట్లు రాబోతున్నాయి వైఎస్ఆర్సీపీకి? డెఫినెట్గా మెజారిటీ సీట్స్ వస్తాయండి. వైసీపీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఈస్ట్ వెస్ట్. సో ఇవన్నీ కూడా వీళ్ళందరూ కలిశారు, వన్ సైడ్ అవుతుంది, ఇవన్నీ తప్పు. ఇవి స్లోగా మీరు కూడా గమనించారు స్టార్టింగ్లో ఏవి రావు అవి రావు ఇవి రావు అన్నారు. ఇప్పుడు వైసీపీ
కూటమి పోటాపోటీగా ఉందన్నారు. వాళ్ళ నోట్లోనే పోటాపోటీ అంటే డెఫినెట్గా మాకు మెజారిటీ. ఇప్పుడు ఈ పొత్తు అనేది వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయిందంటారా? 100% ప్లస్ అయిందండి. సో ఇప్పుడు ప్రజలు కూడా గమనిస్తారు, సో ఒక్క వ్యక్తి ఆపోజిట్గా ఇంతమంది చేరారా అని చెప్పి. సో వైసీపీ ఓట్ బ్యాంకు ఇట్ ఈస్ మాకు ప్రజలు లాస్ట్ టైం మేము గెలిచింది 50-51% మేము గెలిచాం. సో ఆ ఓట్ బ్యాంక్ మాకు ఉందనుకుంటాం. వాళ్ళు కలిసినా కలవకపోయినా ఏం చేసినా కూడా వాళ్ళే ఈరోజు స్టెబిలిటీ లేదు, సీట్ల కోసం గొడవలు పడుతున్నారు, మేము ఇంతమంది మార్చాము, ఎక్కడ గొడవలు ఉన్నాయి, పార్టీకి స్టేబుల్గా ఉంది, పబ్లిక్లో స్టేబుల్గా ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మీ దాత ఎక్కువగా ఈ పార్టీ రాయలసీమలో కానీ బలంగానే ఉంది, క్యాడర్ బలంగా ఉంది. తాజాగా ఈ షర్మిల గారు రావటం కేవలం ప్రధానంగా మీ రాయలసీమలోనే కడప జిల్లాలోనే మా జగనాన్నకు ఓటు వేయద్దు అని ఆ వ్యతిరేకం చేస్తున్న ప్రచారం వల్ల కూటమి కన్నా మీ షర్మిల చేస్తున్న ప్రచారం వల్ల ఏమైనా నష్టం ఉందా, ఎంతవరకు ఉంది? మనకన్నా సార్ మనకన్నా ప్రజలు తెలివైన వాళ్ళు సార్. ఇప్పుడు షర్మిల గారు ఫ్యామిలీ మెంబరు, సో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, జగనన్నకు ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు. సో ఎవరు బ్యాకప్ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, ఏ విధంగా సపోర్ట్ ఉంది ఈరోజు, చంద్రబాబు నాయుడుతో ఏ విధంగా నెక్సెస్ ఉంది, ఇంకోటి పెట్టే అభ్యర్థులు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. సో ఏవి ఆలోచించుకుంటే ఓటు అయితే గుడ్డిగా వేసే పరిస్థితి ఉండదు. సో డెఫినెట్గా ప్రజలు రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఈరోజు జగనన్నని ఎంచుకున్నారు. సో డెఫినెట్గా ఓట్లు చీలే పరిస్థితి అయితే ఉండదు. మీరు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్? మీ సర్వేలు ఏం చెప్తున్నాయి? ఏమంటారు సార్ ఎన్ని సీట్లు వస్తాయి మీకు అసెంబ్లీ పార్లమెంటు, మీ సర్వేలు ఏం చెప్తున్నాయి? సో డెఫినెట్గా లాస్ట్ టైం వచ్చిన సీట్స్ వస్తాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు ఒకటి, ఇప్పుడు మీకు ఇదివరకు నేను చెప్పినట్లు సాచురేషన్ మోడ్లు అందరికీ మేలు చేస్తారు. తెలుగుదేశం నాయకులు కూడా బ్రహ్మాండంగా బెనిఫిట్ అయ్యారు, మిగతా నార్మల్గా ఉండే పబ్లిక్ అందరూ కూడా బెనిఫిట్ అయిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు వాళ్ళ మనసులో వైసీపీ పైన డెఫినెట్గా వాళ్ళు మనసులో వైసీపీ అని ఉంది. 175 సీట్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో 175 out of 175 వైనాట్ అంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ప్రతి చోట మెయిల్ చేస్తారు. ఇప్పుడు మేము చెప్పిన స్కూల్స్ కానీ నాడు నేడు కానీ ఒక నియోజకవర్గం చేసి ఒక నియోజకవర్గం ఒక ఊరు చేసి ఒక ఊరు ఆపడం ఎక్కడా చేయలేదు. సాచురేషన్ లిమిట్లో ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఈ ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా గుడ్ విల్ ఉంది. సో మేము ఎంత దాన్ని కష్టపడి చేసుకుంటే అంత రిజల్ట్ వస్తుంది. బీజేపీ జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ఈ మూడు కలిసాయి కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇజంట్ ఇట్ నాట్ ఫీలింగ్ నర్వస్? ప్రజలు మళ్ళీ మోసపోయేదానికి సిద్ధంగా లేరు. ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, చేతులు ఎత్తేసారు, ఇచ్చే పరిస్థితిలో ఉండి అలయన్స్ ఎన్డీఏ అలయన్స్లో ఉండి రైతు రుణ మాఫియా అన్నారు, అది చేతులు ఎత్తేస్తారు, బంగారు రుణాలు మాఫియా అన్నారు, అది చేతులు ఎత్తారు, డ్వాక్రా రుణాలు మాఫియా అని చెప్పారు. ఇవన్నీ మేనిఫెస్టోలో ఉన్నట్టు నేను చెప్పేట కాదు, ఇవన్నీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో అని ప్రజలు పూర్తిగా చూసి మోసపోయారు. ప్రజలు ఒక్కసారి మోసం చేయొచ్చు, ప్రతిసారి మోసపోరు, ఇవన్నీ చూసి ప్రతిసారి మోసపోరు అనేది నా ఫీల్. మిథున్ రెడ్డి గారు ఒక ప్రశ్న, ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేశారు మేమంతా బాగానే చేశామన్నారు, అదే సందర్భంలో జగన్ గారు నమ్ముతారు అందరినని చెప్పారు, కానీ 85 నుండి 90 మంది అభ్యర్థులను ఎందుకు మార్చాల్సి వచ్చింది? అదే సార్, ఇప్పుడు 80 నుంచి 90 అంటే రకరకాల చేంజెస్ చేశాం సామాజిక న్యాయం. ఇదివరకు అన్నా ఇప్పుడు మేము చెప్పినట్టు 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇవ్వడంలో చాలామంది ఓసీ క్యాండిడేట్లు తప్పించాం. కొన్ని చోట్ల వాళ్ళే కొన్ని చోట్ల తప్పుకున్నారు ఈసారి మేము కంటెస్ట్ చేయమని చెప్పి కొంతమందిని ఎంపీకి పంపించాం, కొంతమంది ఎంపీల్ని మళ్ళీ ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చాము. అట్లా అడ్జస్ట్మెంట్స్లో చేయడమే జరిగింది, కానీ ఏదో అందరూ ఏదో తప్పు చేశారు వాళ్ళందరినీ మార్చామనేది కాదండి. అంటే 36 అంటే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీ 36 పూర్తిగా లేదు, పూర్తిగా మార్చలేదు, మార్చారు ఇప్పుడు లేదండి. మా నా కాన్స్టిట్యూన్సీలోనే శ్రీనివాసులు గారు ఉన్నారు, ఇది 5th term ఆయన పోటీ చేయబోతున్నారు. సో అవన్నీ అట్లా లేదండి, డిపెండ్స్ సీట్ టు సీట్ డిపెండ్ అవుతుంది. కానీ నా లాస్ట్ క్వశ్చన్ అండి, మీకు ఎందుకు ఎంపీగా పోటీ చేయడం మీ ఇష్టం, ఎమ్మెల్యే ఎందుకు వద్దనుకు, ఆల్రెడీ మీ ఫాదర్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మీరు వద్దనుకుంటున్నారా? అంటే డెఫినెట్గా నాకు అంటే ఎంపీగా వెళ్ళాలని ఒక కోరిక ఉంది. సో ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన అవకాశం ఇచ్చారు 2014. సో ఫ్యూచర్లో నేను ఎమ్మెల్యేగా రావాలని నా కోరిక ఉంది. సో ఢిల్లీ చూసినాము, ఇక్కడ ఆంధ్రాలో ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేయాలనేది నాకు. Amul is being promoted at the cost of local state milk cooperatives, farmers cooperatives anedi oka aspect.
అందులో ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఓన్డ్ హెరిటేజ్ ఉంది కాబట్టి దాన్ని టార్గెట్ చేస్తూనే కావాలని అమూల్ని తీసుకొచ్చారనేది రెండో పాయింట్. మూడోది ఏంటంటే వాళ్ళు అన్ఫైర్ మార్కెట్ ప్రాక్టీసెస్ చేస్తారు అమూల్ వాళ్ళు, ప్రిడేటరీ ప్రైజింగ్ అని చెప్పేసి అని ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. సో ఒక ప్రైవేట్ ఓనర్ వచ్చి ఇవన్నీ చేశాడు అనుకోండి, బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన డైరీని పెంచుకోవాలని చెప్పి విజయ డైరీ, ఇండియాలో నెంబర్ టూ ఉన్న విజయ డైరీని పూర్తిగా చంపేశారు. దాని అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన కావాల్సిన వాళ్ళు పెట్టి పూర్తిగా దాన్ని డిస్ట్రాయ్ చేశారు. హెరిటేజ్ని ఆయన పికప్ చేసుకున్నారు. సో ఇక్కడ ఇంకొక ప్రైవేట్ వాళ్ళు తీసుకొస్తే అదే మనం చేస్తాను, మళ్ళీ మనము ఇది చేసినట్టు అవుతుంది. సో ఈరోజు ఒక అమూల్ లాంటి సంస్థను తీసుకొస్తే సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇండియాలో బెస్ట్ డైరీ అది. సో ఈ ప్రిడేటరీ ప్రైసింగ్ ఇవన్నీ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు బెనిఫిట్ ఎక్కడవుతుందంటే ఈరోజు ఈ ప్రైవేట్ డైరీలు అన్నీ కూడా ఒక కార్టెల్ లాగా తయారయ్యారు. వాళ్ళు ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు తక్కువ ఇస్తూ ఉన్నారు. సో అమూల్ డైరీ రావడం వల్ల వీళ్ళతో కార్టెల్ అవ్వదు, ప్రజలకు ఎక్కువ డబ్బులు ఇస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు ప్రజలకు రేటు కూడా పెరిగాయి, పాల రేట్లు పెరిగాయి, ప్లస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొస్తున్నారు. సో మనకు ఎంతమంది ప్రొక్యూర్ చేస్తే అంత మంచిది, ఇక్కడ డైరీస్కి ఏం నష్టం లేదు, రైతులకు మంచిది. నితిన్ రెడ్డి గారు, అది ఒక ప్రశ్న ఏంటంటే మీరు అమూల్ డైరీ, ఓకే అమూల్ అనేది ఒక ప్రమోషన్ కంపెనీ, దాన్ని నడిపించేది సబర్కాంత గుజరాత్తో డైరీ, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఉన్న విజయ డైరీనే మీరు డెవలప్ చేయొచ్చు కదా. విజయ డైరీకి ఇప్పుడు ఇప్పుడు వరకు చూసాం విజయ డైరీ బాగున్న డైరీని చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొత్తం స్మాష్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రైవేట్ డైరీని నడిపేదానికన్నా ఒక ప్రొఫెషనల్ అమూల్ లాంటి ఒక ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా రన్ అయ్యే మోడల్ తీసుకొస్తే డెఫినెట్గా మన అసెట్ కూడా వాల్యూ వస్తుంది. ఇక్కడ మనం వదిలేయడం లేదు, మన అసెట్ కూడా వాళ్ళు డెవలప్ చేసి మనకు ఒక వాల్యుయేషన్ వస్తుంది, పబ్లిక్ కూడా మేలు జరుగుతుంది. ఓకే సార్, ఈ షోలో ఒక ర్యాపిడ్ ఫైర్ సెక్షన్ కూడా ఉంది. 5 క్వశ్చన్స్ ఉంటాయి, 2 ఆన్సర్స్, కొన్ని ఒకదానికి 3 కూడా ఉంటుంది. మీరు ఒక్కటే సెలెక్ట్ చేయాలి. సరే సార్, ఫస్ట్ క్వశ్చన్, మీ పొలిటికల్ మెంటర్ ఎవరు? 1 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 2 జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ మీ డాడీని చూసి కదా మీరు వస్తారు చిన్నప్పటి నుంచి. తండ్రి తండ్రి పొలిటికల్గా మనకు గ్రోత్ ఇచ్చింది, మా ఫాదర్కి కానీ మాకు కానీ లిఫ్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అవునన్నా కాదన్నా ఇది వరకు పొలిటికల్ సిస్టంలో మా ఫాదర్కి అన్యాయం జరిగింది. ఆ న్యాయం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫాదర్కి కానీ లేకపోతే నాకు ఎంపీ అవకాశం ఇచ్చి మాకు ఇంత ఈరోజు ఒక గ్రోత్ ఉందంటే డెఫినెట్గా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయింది. ఓకే, గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీని సవాల్ చేస్తున్న అంశం, 1 కాపు రాజకీయం, 2 టీడీపీ బీజేపీ జనసేన పొత్తు. డెఫినెట్గా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు, బట్ అది అడ్వాంటేజ్ కూడా అవుతుంది. 4th క్వశ్చన్, ఉమ్మడి తూర్పుగోదావరి అంటే ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీని చెమటలు పట్టిస్తున్న నియోజకవర్గం ఏది? 1 పిఠాపురం, 2 కాకినాడ, 3 రాజమండ్రి సిటీ. రాజమండ్రి సిటీ. ఎందుకండి? అంటే ఇప్పుడు వరకు గెలవలేదు, ఇప్పుడు బలమైన అభ్యర్థిని దింపాము భరత్ని. సో ఈసారి డెఫినెట్గా గెలుస్తాం. పిఠాపురం ఈజీ మీకు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా వంగగీత గారు గెలిచారు. సో డెఫినెట్గా ఈసారి గెలుస్తారని. కానీ అప్పుడు అపోనెంట్ పవన్ కళ్యాణ్ కాదు కదా అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా మేము ఏం చేయడం లేదండి. ఇట్స్ జస్ట్ అన్ అదర్ సీట్. మాకు ఇచ్చిన ఎస్టీస్లో ఉండే టోటల్ ఇచ్చిన 36లో అది ఒక సీటు. సో అది కూడా వీల్ పుట్ ద సేమ్ ఎఫర్ట్. బట్ ఛాలెంజింగ్ సీట్ మాకు వచ్చి రాజమండ్రి సిటీ. సో బలమైన అభ్యర్థి, ఇప్పుడు మాకు మంచి పేరుంది అతనికి. సో డెఫినెట్గా గెలుస్తాడని చెప్పి కూడా. సో లాస్ట్ క్వశ్చన్ అండి, మీ రాజకీయ లక్ష్యం, 1 రాష్ట్ర మంత్రి అవ్వడం, 2 కేంద్ర మంత్రి అవ్వడం, లేదా వైఎస్ఆర్సీపీకి ట్రబుల్ షూటర్గా ఉండిపోవడం? వీటన్నిటికన్నా ముఖ్యమంత్రి గారి దగ్గర వాల్యూ ఉంటే వీటన్నిటికన్నా పవర్ఫుల్ అండి. ముఖ్యమంత్రి గారి నమ్మకం పోగొట్టుకోకుండా పనిచేయడమే నా టార్గెట్. ఆయన నమ్మకస్తుడిగా ఎన్ని రోజులు ఉంటానో ఖచ్చితంగా నా పొలిటికల్ క్యారియర్ అంత బ్రైట్గా ఉంటుందని చెప్పి కూడా నేను భావిస్తాను. పదవులు సార్కి ఇష్టం. థ్యాంక్ యూ అండి నా షోలో వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి మీకు కూడా. ఇది ఇవాళ 5 ఎడిటర్స్. మరో గెస్ట్తో మరో వారం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.